గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని భూ నిర్వాసితులకు గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించి 4 విడతలుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గృహాలు, వ్యవసాయ భూములు కోల్పోయిన బాధితులకు భరోసా, అవగాహన కార్యక్రమాలు, 4 విడతలుగా చెక్కుల పంపిణీకి హామీతో విరమించిన ఆగ్రహం. ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ మల్లన్నసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్ఆర్ కాలనీ గురించి కోల్పోయిన వారికి మొత్తం 4 విడతలుగా చెక్కులు పంపిణీ చేస్తామని వారు అన్నారు. అదేవిధంగా మొదటి దశ వారికి మంగళవారం, సోమవారం లోపు పూర్తిగా అందజేస్తామని, రెండో దశ వారికి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా పంపిణీ చేస్తామని, మూడో విడత గ్రామాల నుంచి వలసలు పోయిన వారుంటే కలెక్టర్ సలహాలతో అవి కూడా అందజేస్తామని, ఇకపోతే 4వ దశలో చిక్కుముడి పాస్బుక్ల లోపాలు, కుటుంబం గొడవలు ఉంటే స్వయంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ సంక్షేమంలోనే పూర్తి స్థాయిలో వీలైనంత తొందరగా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక భూసేకరణ అధికారులు, రైతు బాధితులకు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ లిస్ట్ రెండు కలిపి నేను ఏదైతే 4 కేటగిరీలు చెప్పినో, భూమికి లీజ్ ఉన్న వాళ్ళది ఒక కేటగిరీ, భూమి లేకుండా ఇల్లు ఉన్న వాళ్ళది ఇంకో కేటగిరీ, భూమి ఇల్లు లేని వాళ్ళది ఇంకో కేటగిరీ, ఏమి లేదు వాళ్ళకి 10-15 ఏళ్ళు బస్సులో వెళ్ళి వాళ్ళు వాషింగ్ పని చేస్తున్నా, మేస్త్రీ పని చేస్తున్నా, ఏం పని చేస్తున్నా, అదొక 4 కేటగిరీలు ఒక నేను చేసుకుంటా. ప్రభుత్వం ఈ 4 కేటగిరీలు ప్రతి గ్రామంలో తయారు చేసి నేను వారం రోజుల్లో సబ్మిట్ చేయాలని, అందులో ప్రభుత్వం ఏ కేటగిరీ ఏమంటే ఆ కేటగిరీకి మేము అది కూడా లిస్ట్ ఫైనల్ చేసి గ్రామంలో ఇచ్చేస్తాం. అప్పుడు ఇక రానులది ఫైనల్ ఇయర్ అప్పుడు తెలిసిపోతే ఆ 4 గురించి పరిస్థితి ఎక్కడ తర్వాత మాట్లాడుతుంది. లీగే లాభం కాబట్టి ఆ రకంగా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుని ఆ రకంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీకు ముఖ్యంగా మన సెకండ్ లిస్టులో కొన్ని కొన్ని ఏంటంటే ఫస్ట్ లిస్టులో వేసి కొన్ని మళ్ళీ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసి ఒక 5వ తేదీలో ప్రతి గ్రామం 5వ 10వ తేదీలో కట్ అయింది వాళ్ళది, ప్లస్ ఈ సెకండ్ లిస్ట్ కలిపి ఏం చేయాలంటే మనం 4 కేటగిరీలు చేసుకోమన్నారు. అందరూ కూడా ఆ రకంగా ఒకటి చేసిస్తే గ్రామ పంచాయతీ నుంచి కానీ మీ గ్రామ ప్రభుత్వం కానీ మా దగ్గర ఉన్న ప్రకారం ఏం చేయాలంటే రెడీ ఉన్నాం. ప్రభుత్వం రెడీ ఉందండి, ఇల్లు ఉందంటే 5 లక్షల 4 వేలు కనుక రెడీ ఉంది. సో మనకున్న 3 అనుమానాలు మెయిన్ ఏమిటంటే మనం 18 సంవత్సరాలు నిండిన వారికి మన ఆరోగ్య గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు 5 లక్షలు ఇచ్చుకుంటాం, ప్యాకేజీ కూడా అనౌన్స్ చేసుకున్నాం, 250,000 ప్లాట్ ఇస్తున్నాం. అది కట్ ఆఫ్ డేట్ ఏంటంటే కట్ ఆఫ్ డేట్ మనం మీ ఇంటి స్ట్రక్చర్ది పేపర్ నోటిఫికేషన్ దానికి తీసుకున్నాం. యాక్చువల్ భూసేకరణ డేట్ తీసుకున్నాం, అట్లా కాకుండా మనం ఆ రోజు అనుకున్నట్టు మనం సిద్దిపేటలో అప్పుడు పాత సర్పంచ్లకు ఐడియా ఉంటుంది, కొత్త సర్పంచ్ గారికి ఐడియా ఉండకపోవచ్చు. ఆ రోజు మీ గ్రామస్థల సమక్షంలో ఆ రోజు ఈ డేట్ నాడు తీసుకున్నారు, ఆ డేట్ నాడు కట్ఆఫ్ డేట్ మనం సీఎం డేట్ కాకుండా ఒక డేట్ తీసుకున్నాం చేసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే మనకి ఒంటరి ఇది మనం ఏంటంటే ఒంటరి వైరల్ ఏంటంటే మాకు వస్తలేదు అని అన్నారు. ఎందుకు మీకు వేయలేదంటే మీ పేరులో అమౌంట్ ఎందుకు వేయలేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి తీసుకెళ్ళాము. మనం 18 సంవత్సరాలు నిండిన వారికి ఏ రకంగా 5 లక్షల ప్యాకేజ్ డిసైడ్ చేసినారు ప్రభుత్వం, మీ కూడా ఇవన్నీకే ఎంత అనేది మనకు నిర్ణయం తీసుకోలేదు, 2 రోజుల్లో మాకు చెప్తున్నారు కంపల్సరీ తప్పకుండా మీకు కూడా ప్యాకేజ్ ఇస్తాము, ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఆ రకంగా తప్పకుండా ఇస్తాము. ఇందులో మీకున్న లిస్టులో మేము ఏం చేసినామంటే కొన్ని ఇళ్లలో ఒంటరి మహిళల్లో సపోజ్ ఒక అమ్మ ఉన్నది ప్రమాదాల శాతం అలా పడతాయి.